హలో గాయ్స్ అమరిగర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఐబిఆర్. సో గాయ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీలో చాలా మందికి కూడా సో ఫేస్బుక్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చే ఉంటుంది అనమాట. సో చాలా మందికి సో ఒక 60-70% వరకు సో ఈ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఏంటి అంటే యువర్ అకౌంట్ విల్ బి సస్పెండెడ్ సూన్ అని చెప్పేసి ఇలాంటి మెసేజ్ అయితే సో చాలా మందికి అయితే వచ్చి ఉంటుంది. సో మీరందరూ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అసలు ఏంటి అని చెప్పేసి సో ఈ వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీంతో పాటు మనకి ఇన్స్టాగ్రామ్ కూడా చాలా మందికి అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో అది కూడా మనకి డైరెక్ట్ గా సస్పెండ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే జరిగిందో వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేయండి అన్న. సో ఎంత లైక్ చేస్తే అంత మందికి ఈ వీడియో అయితే తెలుస్తుంది అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ విధంగా జరుగుతాయి సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట వాళ్ళకి వచ్చేసి. సో తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా ఆ వీడియోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో గాయ్స్ ఈ వీడియో వచ్చేసి నేను అయితే చాలా ఆర్టికల్స్ అయితే చదివిన. సో ఆర్టికల్స్ అన్ని చదివిన తర్వాత కొన్ని పాయింట్స్ అనేవి నేను అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో రీసెంట్ గా చాలా మందికి మెయిల్స్ అయితే వచ్చినాయి కదా సస్పెండ్ మెయిల్ అని చెప్పేసి. సో ఈ మెయిల్ వచ్చిన తర్వాత కింద మనకి రిక్వెస్ట్ రివ్యూ అని చెప్పేసి అయితే చూడడానికి అయితే ఉంది కదా. సో ఆ రిక్వెస్ట్ రివ్యూ మీద కొట్టినట్టయితే డైరెక్ట్ గా మనకి ఫేస్బుక్ లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఫేస్బుక్ లోకి తీసుకెళ్లిన తర్వాత మనకి సో అక్కడ ఎలాంటి ఆప్షన్స్ అయితే చూడడానికి తెలియదు. సో డైరెక్ట్ గా ఫేస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఏం చేయాలో కూడా చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో దీని గురించి మనం అయితే ఈ వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫేస్బుక్ నుంచి మనకి మెయిన్ గా మేజర్ గా మనకి సస్పెండ్ మెయిల్స్ ఎవరికి వచ్చినాయి అంటే సో ఫేస్బుక్ ఎవరైతే వాడరో సో వాళ్ళకి వచ్చేసి మేజర్ గా ఈ మెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో 20 డేస్ కానీ 30 డేస్ కానీ ఓపెన్ చేయకుండా ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి మేజర్ గా సో ఈ మెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ సస్పెండ్ మెయిల్ ఏదైతే ఉందో ఫేస్బుక్ నుంచి ఇది వచ్చేసి నాకు కూడా వచ్చింది అనమాట. మీరైతే టెన్షన్ పడకండి. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు నా ఎఫ్బికి ఇదైంది అదైంది అని చెప్పేసి. సో మీకు మీకు ఒక్కరికే వచ్చింది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. సో మీకు ఒక్కరికైతే రాలేదు. సో చాలా మంది వరకు అయితే వచ్చింది. 60-70% ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే ఇదైతే వచ్చింది అనమాట. సో ఫేస్బుక్ వాడు వచ్చేసి మనము కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి అయితే వాడైతే అంటున్నాడు. సో దీన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే సో మీరైతే ఫస్ట్ ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ప్రొఫైల్ లోకి వెళ్ళండి అనమాట. సో ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత సో రైట్ సైడ్ లో మీరైతే 3 డాట్స్ అయితే ఇస్తున్నారు కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే అబౌట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో అబౌట్ స్టేటస్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉన్నది అనుకో. సో మీకైతే ఎలాంటి టెన్షన్ అయితే లేదనమాట. సో ఇఫ్ మనకి ఏమైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వకపోతే మాత్రం సో డైరెక్ట్ గా మనకి సో అక్కడ ఏదైనా ఒక మ్యాటర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కోసం మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫేస్బుక్ వాడు వచ్చేసి మన అకౌంట్స్ అనేది ఇంకా సస్పెండ్ అయితే చేయలేదు. సో సస్పెండ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి మెయిల్స్ అయితే పంపించిన అనమాట. సో సస్పెండ్ చేసినా కూడా మనకి 30 డేస్ అయితే టైం అయితే ఉంటుంది. సో ఆ టైంలో మనం అందరం కూడా సో ఫేస్బుక్ ని లాగిన్ చేసే సరిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న చిన్న టాస్క్లు అయితే ఉంటాయి అనమాట. లైక్ వచ్చేసి సో మన ఆధార్ కానీ ఏదైనా మనము ప్రూఫ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంతకుమించి మనం చేయాల్సింది అయితే ఏముండదు అనమాట. సో మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో మన అకౌంట్స్ అనేవి మనకి సేఫ్ గానే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ నాదైతే డైరెక్ట్ గా డిజేబుల్ అయిపోయింది అనమాట. నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో అది వచ్చేసి. అండ్ మీలో ఎవరిదన్నా ఈ విధంగా జరుగుంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ అయితే అసలు కనీసం మనకి ఒక క్లారిటీ లేకుండా తీసేసారు అనమాట. సో చూద్దాం ఇంకెన్ని స్టంట్లు అయితే అని చెప్పేసి. అండ్ ఇంకా కొన్ని ఆర్టికల్స్ లో వచ్చేసి మెటాలో సో కొన్ని గ్లిచెస్ అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి. సో దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా సో కొన్ని లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది రోజు వీడియో సో మీకైతే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి. సో ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఎవరు టెన్షన్ అయితే పడద్దు. సో ఇది రోజు వీడియో తప్పగా మాట్లాడి క్షమించండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గాయ్స్. బాయ్ బాయ్.